శ్రీమాత నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి స్వభావం, వ్యక్తిత్వం, లక్షణాలు, గుణగణాలు, అదేవిధంగా వీరి ప్రేమ జీవితం, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, అలాగే వృషభ రాశి వారి స్నేహితులు, వారు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తారు, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, అలాగే కలిసి వచ్చే రోజులు అనే అంశాలను అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది, అలాగే మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృషభ రాశి రాశి చక్రంలోని రెండవ రాశి. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. వృషభం అంటే ఎద్దు. ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు అవడం చేత స్థిరత్వంగా ఉండుట, సంతోషంగా ఉండుట, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అలాగే వీరికి అచంచలమైన విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరైనా కానీ ఈ వృషభ రాశి వారిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వాళ్ళు అపరాధం చేసినా కూడా వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారిని కష్టాలు బాధ పెట్టినా క్రిందకి పడదోయవు. ఎప్పుడు కూడా అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరి ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహం తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వృషభ రాశి వారు కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేది అభిరుచిని కలిగి ఉంటారు. వృషభ రాశి వారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేది అభిరుచిని కలిగి ఉంటారు. దానికోసం వీరు ఎంతో ధనాన్ని వ్యయం చేస్తారు. వృషభ రాశి వారికి మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పనులు చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. ఇక ఈ వృషభ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో, ఇక వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతూ ఉంటుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడిచిపెట్టాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎటువంటి కార్యక్రమాలైనా సరే వీరు సులభంగా పూర్తి చేస్తారు. అయితే వృషభ రాశి వారు పొగడ్తలకు లొంగరని చెప్పవచ్చు. వృషభ రాశి వారు తమకు అప్పగించిన పనిని సవ్యంగా చేయడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఇతరుల చేత కూడా చాకచక్యంగా పనులను చేయించడంలో నేర్పరితనం కూడా వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక ధనాన్ని సంపాదించే విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి విలాసవంతం కోసం డబ్బులు ఖర్చు చేసే గుణం ఉంటుంది. ఇక వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు సోషల్ యాక్టివిటీస్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల ఫోటోలు సేకరించడం, అలాగే నాణాలను సేకరించడం, వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు వ్యాపారంలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది.
మిగిలిన రాశుల వారి కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా పనిలో నిమగ్నమై ఉంటే గనక వృషభ రాశి వారు నిద్రాహారాలు మర్చిపోయి దాని మీద శ్రద్ధ చూపడం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధమైన వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే వీరు అనుకునేటటువంటి జీవితాన్ని చూస్తారు. వీరి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళి మంచి పదవులను పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడనే కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది, వీళ్లకు స్థిరాస్తులు లాభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీళ్లకు వ్యాపార విస్తరణలో స్నేహితుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పవచ్చు. ఇక వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢమైన సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారిని కూడా ఇతరులు ప్రేమించాలని కోరుకుంటారు. ఇక వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు, సౌందర్యవంతులు అని చెప్పవచ్చు. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఇక ఈ రాశి స్త్రీలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. ఇక వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇక ఈ వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు, కోపాన్ని తగ్గించుకోవాలి, మొండితనాన్ని తగ్గించుకోవాలి, అలాగే ఏ కారణం లేకుండా అవతలి వారితో వాగ్వివాదం పెట్టుకోవడం తగ్గించుకోవాలి. ఈ రాశి వారికి లక్కీ డేస్ కలిసి వచ్చే రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం. అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు 2, 7, 8, 9. అలాగే వీరికి కలిసి వచ్చే కలర్స్ వైట్, పింక్, గ్రీన్. ఇక ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఉపవాసం ఉండడం వలన చాలా సత్ఫలితాలను పొందుతారు. ఇక మంగళవారం రోజున దుబారా ఖర్చులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.